పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పోలీస్ వర్సెస్ రెవెన్యూ అధికారులుగా సీన్ మారింది. స్థలం విషయంలో అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాత టౌన్ పిఎస్ ప్రదేశంలో పిఎస్ బోర్డు పెట్టడాన్ని రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ స్థలం సబ్ కలెక్టర్ కార్యాలయానిది అంటున్నారు రెవెన్యూ అధికారులు. గతంలో పిఎస్ ఇక్కడే ఉండేదని గుర్తు చేసిన పోలీసులు బిల్డింగ్ పాతబడటంతో తాత్కాలిక భవనంలోకి షిఫ్ట్ అయినట్లుగా రెవెన్యూ అధికారులకు గుర్తు చేశారు. అంతేకాదు, ఈ స్థలం తమదన్న పోలీసులు రెవెన్యూ అధికారులు కట్టిన గోడను జేసీబీని తీసుకొచ్చి కూలగొట్టారు. విషయం కాస్త సబ్ కలెక్టర్కు తెలియడంతో ఆయన సీరియస్ అయ్యారు. పోలీసుల్ని ల్యాండ్ పేపర్లు తీసుకురావాల్సిందిగా కోరారు. దీంతో పోలీసులు సబ్ కలెక్టర్తో మంతనాలు జరిపి చర్చలు ఫలించలేదు. అయినా తమ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమంటున్నారు పోలీసులు. సబ్ డివిజనల్ గారు మేజిస్ట్రేట్ చెప్పినప్పుడు జరిగి తీరవాల్సింది. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్, మీరు దబాయించేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారు ఐఏఎస్ ఆఫీసర్ దబాయించడం? మీరు పర్సనల్ గా మాట్లాడుతున్నారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అంటే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు, నేను మండలం పర్సనల్ గా మాట్లాడుతున్నారు. ఆర్డర్ ఇస్తున్నాను బోర్డు పెట్టించండి అంటే దబాయించండి. నరసాపురంలో పోలీస్ రెవెన్యూ శాఖల మధ్య స్థల వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, థ్యాంక్ యూ సంతోష్ని. సామాన్య ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తితే పోలీస్ రెవెన్యూ అధికారులు దాన్ని సమన్వయం చేసుకుని ప్రజల యొక్క సమస్యను తీర్చాలి. అదే తీర్చవలసిన ఈ రెండు శాఖలు కూడా ఇప్పుడు రోడ్డున పడిన విషయం మనకి తాజాగా చూడొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నర్సాపురం పోలీసులకి, అదేవిధంగా నర్సాపురం రెవెన్యూ అధికారులకి మధ్య ఒక స్థల వివాదం చినికి తేని గానివాళ్ళుగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా సిఏ కార్యాలయం రెండు కూడా నర్సాపురం సబ్ డివిజన్ కు సంబంధించి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మెయిన్ రోడ్డు ఆనుకుని ఉండేవి. అయితే ఈ నేపథ్యంలో టౌన్ పోలీస్ స్టేషన్ గత ఒక సంవత్సరం కిందట శిథిలావస్థలో చేరడంతో కూడా ఈ రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ రెండు పోలీస్ స్టేషన్, అదే సర్కిల్ కార్యాలయం అదేవిధంగా టౌన్ పోలీస్ స్టేషన్ రెండు కూడా ఒక తాత్కాలిక భవనంలో విధులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ నేపథ్యంలో సబ్ డివిజన్ కు సంబంధించి ఎవరైతే సబ్ కలెక్టర్ సూర్యతేజ ఉన్నారో, సూర్యతేజ ఆదేశాల ప్రకారం కూడా ఆ యొక్క భూమి ఏదైతే గతంలో పోలీసులు కేటాయించిన భూమి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం కూడా రెవెన్యూ శాఖకు సంబంధించిందిగా కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించారో ఆ యొక్క శిథిలావస్థ చేరుకున్న ఆ బిల్డింగ్ చుట్టూ కూడా ఒక ప్రహరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకుని ఈ యొక్క స్థలం పోలీసు సాటిదే, దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయినా సరే అక్కడ ఉన్న సూర్యతేజ ఇమీడియట్ గా కూడా ఆ స్థలం రెవెన్యూ సాటిదే అని చెప్పడం జరిగింది. ఈ గొడవకి నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య, ఈ రెండు శాఖల మధ్య కూడా అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల వద్ద కూడా ఈ యొక్క హైదరాబాద్ నచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా సమస్య పరివేగ ఓకే రవీంద్ర.